హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మనలా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈనాడు, సాక్షి, ఇండియన్ ఎక్స్ప్రెస్లో కవర్ అయినటువంటి ఇంపార్టెంట్ న్యూస్, ఎస్పెషల్లీ ఎడిటోరియల్ డిస్కస్ చేసిన తర్వాత దెన్ వి విల్ డిస్కస్ అబౌట్ ద వన్ లైనర్స్లో మనం ఈ యొక్క పిఐబి కానీ ఆల్ ఇండియా రేడియో న్యూస్లో కవర్ అయినటువంటి ఈ యొక్క వన్ లైనర్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. దెన్ వి విల్ డిస్కస్ అబౌట్ ద మ్యాప్ యాక్టివిటీ తర్వాత దెన్ వి విల్ డిస్కస్ అబౌట్ ద క్విజ్. ఓకే, నా సో ఈరోజు ఎడిటోరియల్లో మనం డిస్కస్ చేయబోయేది ఈ 3 ఇష్యూస్ మనం డిస్కస్ చేస్తాం స్టూడెంట్స్. మినిమం ఏజ్ ఆఫ్ మ్యారేజ్ ఫర్ గర్ల్స్, ఇది మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్లో కవర్ అయింది, ఇండియన్ ఎక్స్ప్రెస్. దెన్ నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్, ఇది మనకి ఈనాడులో కవర్ అయింది, దెన్ ఇండియన్ ఎక్స్ప్రెస్లో కవర్ అయింది. నిన్న మనం హెల్త్ గురించి బ్రీఫ్గా డిస్కస్ చేసాం. సో ఓవరాల్గా ఈరోజు స్పెసిఫిక్గా నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ గురించి డిస్కస్ చేస్తాం. కరెక్టింగ్ ద అగ్రి మార్కెట్, ఇది మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటోరియల్లో కవర్ అయింది స్టూడెంట్స్. దెన్ వన్ లైనర్స్లో ఈ యొక్క 5 ఆర్టికల్స్ని కూడా మనం వన్ లైనర్స్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. మరి ఈరోజు మనం ఫస్ట్ ఆర్టికల్ మినిమం ఏజ్ ఆఫ్ మ్యారేజ్ ఫర్ గర్ల్స్, ఇది చూసినట్టయితే కనుక ఈ యొక్క గర్ల్స్కి ఏదైతే కనుక మినిమం ఏజ్ ఆఫ్ మ్యారేజ్ ఏదైతే ఉందో 18 years, దాని గురించి మేము ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అని ప్రైమ్ మినిస్టర్ చెప్పారు. ఈ కమిటీ గురించి మనం లాస్ట్ వీడియోస్లో మనం డిస్కస్ చేసాం స్టూడెంట్స్. బట్ ఎనీహౌ మళ్ళీ ఒకసారి చూద్దాం. సో రీసెంట్ అప్డేట్స్ ఏందనేది, ఇది మనకి ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్ అప్డేట్స్. గవర్నమెంట్ టు రీథింక్ మినిమమ్ మ్యారేజ్ ఏజ్ ఫర్ ఉమెన్. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ మనం కాంటెక్స్ట్ ఏందో అబ్జర్వ్ చేస్తే కనుక, ప్రైమ్ మినిస్టర్ తన యొక్క 74th ఇండిపెండెన్స్ డే స్పీచ్లో, ఓకే, ఇండియా యొక్క 74th ఇండిపెండెన్స్ డే స్పీచ్లో గవర్నమెంట్ ఒక కమిటీని సెటప్ చేయడం జరిగింది. సో టు చెక్ ద మినిమమ్ ఏజ్ ఆఫ్ మ్యారేజ్ ఆఫ్ ఉమెన్, దీని గురించి అని చెప్పేసి. సో గతంలోనే టాస్క్ ఫోర్స్ వేయడం జరిగింది, ఈ యొక్క మహిళల కనీస వయసు ఎంత ఉండాలని చెప్పేసి. ఈ టాస్క్ ఫోర్స్ ఎందుకు ఏర్పాటు చేశారంటే, గతంలో ఢిల్లీలో ఈ యొక్క పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ అయిందనమాట. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఏమని పేర్కొందంటే, సో మెన్కి ఉమెన్కి డిఫరెంట్ ఏజ్ ఉండడం అనేది డిస్క్రిమినేషన్ అవుతుంది కదా, అలా ఎలా ఉంటుందని చెప్పేసి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క ఢిల్లీ హైకోర్టు సెంట్రల్ గవర్నమెంట్కి, దాంతోపాటు సో లా కమిషన్కి నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది. సో బేస్డ్ ఆన్ దట్ నోటీస్ సెంట్రల్ గవర్నమెంట్ అపాయింటెడ్ ఏ కమిటీ. మీ క్వశ్చన్ ఏంటంటే స్టూడెంట్స్, మరి ఈ యొక్క ఉమెన్ మ్యారేజ్ ఏజ్ ఎంత ఉండాలని చెప్పేసి కమిటీ ఏర్పాటు చేశామన్నాం కదా, ఈ కమిటీ చైర్పర్సన్ ఎవరు కమెంట్ చేయండి స్టూడెంట్స్, కమిటీ చైర్పర్సన్. సో మీకు ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను స్టూడెంట్స్. సో ఐఎమ్ థింకింగ్ దట్ లైక్ సబ్జెక్టివ్ వైజ్, అంటే 2013 నుండి 2019 వరకు ప్రిలిమ్స్ క్వశ్చన్స్ అనాలిసిస్ ఒకటి వీడియో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా వెరీ సూన్. సో చూద్దాం, అంటే బేస్డ్ ఆన్ సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి వర్క్అవుట్ ఆర్ నాట్. సో మీ వ్యూస్ ఏమైనా ఉంటే చెప్పండి. ఈ 6 years 7 years క్వశ్చన్ పేపర్ సబ్జెక్ట్ వైజ్ మనం డివిజన్ చేసి, సో ట్రెండ్ ఎలా వస్తుంది, ఇంపార్టెంట్ ఏరియాస్, ఫోకస్డ్ ఏరియాస్, ఎలాగో మనం న్యూస్ పేపర్ అనాలిసిస్లో డిస్కస్ చేస్తున్నాం కదా, సో ఇది స్పెషల్గా సపరేట్గా డిస్కస్ చేస్తే కనుక అలా ఉండిపోతుంది వీడియో అనేది. సో మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే కనుక, మీ థాట్స్ ఏమైనా ఉంటే కనుక షేర్ చేసుకోండి. దెన్ సో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే, ఈ వీడియోలో కాంటెక్స్ట్ సందర్భం ఏందో మనం డిస్కస్ చేసాం కదా. నెక్స్ట్ స్టేటస్ ఆఫ్ ఉమెన్ రెలివెంట్ టు చైల్డ్ మ్యారేజ్. సో చైల్డ్ మ్యారేజ్కి సంబంధించినటువంటి ఉమెన్ అంటే ఎంతమంది చైల్డ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు ఉమెన్ విషయంలో అని మనం చూసినట్టయితే కనుక, ఇక్కడ మనం డిస్కస్ చేస్తే 2018 యొక్క నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఎన్సిఆర్బి ఈ లెక్కల ప్రకారం ఏమవుతుందంటే స్టూడెంట్స్, ఎక్కడైతే కనుక చైల్డ్ మ్యారేజెస్ ఎక్కడ ఉంటున్నాయో అక్కడ డొమెస్టిక్ వైలెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క లో ఉమెన్ ఎంపవర్మెంట్ వల్ల. మీకు ఇంకో క్వశ్చన్, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఏ ఇయర్లో తీసుకొచ్చాం. సో దాంతోపాటు ఈ యొక్క ఎన్సీఆర్బి డేటా ప్రకారం మన ఇండియాలో యావరేజ్ ఇండియన్ ఉమెన్ మ్యారేజ్ ఏజ్ వచ్చేసి 22 years స్టూడెంట్స్, 22 years. ఈవెన్ యూనిసెఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం కూడా ఇండియాలో ఆల్మోస్ట్ ఆల్ 47% గర్ల్స్ బిలో 18 yearsకి మ్యారేజ్ చేసుకుంటున్నారు. దెన్ ఓన్లీ ఇంకా వరస్ట్ ఏంటంటే 18% ఆఫ్ ద గర్ల్స్ బిలో 15 yearsకే మ్యారేజ్ చేసుకుంటున్నారు స్టూడెంట్స్. దట్ మీన్స్ స్టిల్ చైల్డ్ మ్యారేజ్ అనేది మన ఇండియన్ సొసైటీలో చాలా ప్రివలెంట్గా ఉందన్నమాట. దాంతోపాటు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2015-16 ప్రకారం మన ఇండియాలో ఆల్మోస్ట్ ఆల్ 11 స్టేట్స్లో ఈ యొక్క చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఓకే, సో అవి లైక్ బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఈ స్టేట్స్లో అన్నమాట. దెన్ ఇది మనం ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేసాం, అసలు చైల్డ్ మ్యారేజెస్ యొక్క ఎక్స్టెంట్ అంటే ఇది ఏ రేంజ్లో ఉంది మన భారతదేశంలో, దీని యొక్క తీవ్రత ఏ రేంజ్లో ఉంది అని మనం డిస్కస్ చేయడం జరిగింది. సెకండ్ మనం డిస్కస్ చేయబోయేది ఈ యొక్క ఏజ్ ఆఫ్ మ్యారేజ్కి, దాంతోపాటు న్యూట్రిషన్ అంటే పౌష్టికాహారానికి, లైక్ చిల్డ్రన్ యొక్క హెల్త్కి, దాంతోపాటు మదర్ ఏజ్ ఆఫ్ మ్యారేజ్కి ఏమైనా రిలేటెడ్ లింక్ ఉందేమో చూద్దాం మనం నెక్స్ట్. ఓకే, సో ఈ యొక్క ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ IFPRI ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే స్టూడెంట్స్, వీళ్ళ ప్రకారం ఎవరైతే కనుక అడోలసెంట్ మదర్ అంటే మదర్ 10 to 19 years ఉన్నటువంటి మదర్కి ఎవరైతే కనుక చిల్డ్రన్ జన్మిస్తుంటారో వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ 5% స్టంటెడ్గా ఉండే అవకాశం ఉంటుంది. స్టంటెడ్ అంటే సో వాళ్ళు ఉండాల్సినటువంటి ఏజ్కి ఉండాల్సినటువంటి హైట్ లేకపోవడం అనమాట, దాన్ని మనం స్టంటింగ్ అంటారు. అలానే ఎవరైతే కనుక అడల్ట్స్ మదర్ అంటే 20 నుంచి 24 years ఏజ్లో ఉన్నటువంటి మదర్స్కి ఎవరైతే కనుక సో పిల్లలు పుడుతుంటారో వాళ్ళు కూడా ఈ యొక్క స్టంటింగ్ అండ్ వ్యాస్టింగ్ ప్రాబ్లమ్ని వ్యాస్టింగ్ అంటే ఉండాల్సినటువంటి హైట్కి ఉండాల్సినటువంటి వెయిట్ లేకపోవడం, దీన్ని ఫేస్ చేస్తున్నారు అనమాట. ఓకే, సో మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినట్టయితే కనుక మనకి ఏం తెలుస్తుందంటే ఎప్పుడైతే కనుక యంగ్ ఏజ్లో ఉమెన్ మ్యారేజ్ అవుతుందో అప్పుడు ఆ ఎఫెక్ట్ అనేది నెక్స్ట్ జనరేషన్ అనేటువంటి చిల్డ్రన్ పైన కూడా ఉంటుంది. బికాస్ ఆఫ్ చాలా ఫ్యాక్టర్స్ లైక్ ఉమెన్కి ఎకనామిక్ ఎంపవర్మెంట్ లేకపోవడం వల్ల అయి ఉండొచ్చు, లేదా ఉమెన్ యొక్క ఎడ్యుకేషన్ తక్కువగా ఉండడం వల్ల కూడా కావచ్చు. ఈ ఫ్యాక్టర్స్ అన్నింటి వల్ల కూడా చైల్డ్కి మ్యాల్ న్యూట్రిషన్ అంటే పౌష్టికాహార లోపం అయ్యే అవకాశం ఉంటుంది స్టూడెంట్స్. సో ఇది బేసికల్లీ లింక్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ మ్యారేజ్ అండ్ న్యూట్రిషన్. నెక్స్ట్ చేంజ్ ఇన్ ద ఉమెన్ లైఫ్ స్టైల్ అండ్ న్యూ ఆపర్చునిటీస్ టు ఉమెన్. మరి ఈ సందర్భంలో మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ఉమెన్ మ్యారేజ్కి సంబంధించినటువంటి యాక్ట్ ఎప్పుడు వచ్చింది మనకి 1929లో వచ్చింది స్టూడెంట్స్. 1929లో ఉమెన్ మ్యారేజ్ ఏజ్ని 14 years నుంచి 18 yearsకి పెంచారు. మరి దాని తర్వాత మనకి అర్బనైజేషన్ పెరిగింది అండ్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ పెరిగాయి. సోషల్ చేంజ్ సామాజిక పరివర్తన వచ్చింది. దీనివల్ల ఏంటంటే అప్పటి వరకు మ్యారేజ్ అనేది ఒక ప్రాంతానికి లేదా ఒక కులానికి కన్ఫైన్ అయి ఉండేది, లేదా ఒక దేశానికి కన్ఫైన్ అయి ఉండేది, అంటే ఆ ప్రాంతానికే పరిమితమై ఉండేది. ఈ యొక్క గ్లోబలైజేషన్ వల్ల ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కానీ, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ కానీ, సో ఇంటర్నేషనల్ మ్యారేజ్ అండ్ ఇంటర్ రేషియల్ మ్యారేజ్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే డిఫరెంట్ రేస్ మధ్యలో అంటే సో వివిధ జాతుల మధ్యలో కూడా మ్యారేజ్ జరుగుతున్నాయి. ఈవెన్ మనం చూస్తుంటాం రెగ్యులర్గా న్యూస్ పేపర్లో, సో ఇండియన్ అబ్బాయి ఆస్ట్రేలియన్ అమ్మాయి లేదా యుఎస్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, సో లేదా ఇండియన్ అమ్మాయి ఇలా పెళ్లి చేసుకోవడం చూస్తుంటాం. బట్ ఆఫ్ కోర్స్ స్టిల్ ఇంకా ఈ యొక్క మ్యారేజ్ డిస్క్రిమినేషన్ లైక్ ఇంకా ఇది ఉందనుకోండి, అది వేరే విషయం. క్యాస్ట్ డిస్క్రిమినేషన్, దాన్ని మనం హానర్ కిల్లింగ్ ఇంకా ఉంది, అది వేరే విషయం. సో ఇలా చేంజెస్ వస్తున్నాయి. దెన్ ఇది మనకు చేంజ్ ఇన్ ఉమెన్ లైఫ్ స్టైల్. ఉమెన్ ఆర్గ్యుమెంట్ అగెన్స్ట్ ఇంక్రీజ్ ఇన్ మినిమం ఏజ్ని ఒకవైపు మనం సో పెంచితే బాగుంటుంది అనుకుంటున్నాం. కొంతమంది దీన్ని అగెనెస్ట్ అంటున్నారు. అగెనెస్ట్ వల్ల ఏంటంటే ఉమెన్ ఏజ్ పెంచినప్పుడు లైక్ 21 చేసామనుకోండి, చాలా ఉమెన్ ఎవరైతే కనుక 19 yearsకి 20 yearsకి పెళ్లి చేసుకుంటారో వాళ్ళ మ్యారేజెస్ ఇల్లీగల్ అవుతాయి, వాళ్ళకి ఎలాంటి లీగల్ ప్రొటెక్షన్ ఉండదు, సో వాళ్ళు అన్యాయమయ్యే అవకాశం ఉంటుంది. దాని బదులు ఈ యొక్క కంపల్సరీ ఎడ్యుకేషన్ ఏదైతే కనుక 6 to 14 years ఉందో అది ఉమెన్కి 3 to 18 years చేస్తే కనుక అట్లీస్ట్ వాళ్ళ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇలా ఏజ్ పెంచే కన్నా అలా ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయడం బెటర్ అని కొంతమంది సలహా ఇస్తున్నారు. మరి నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది ప్రజెంట్ ఏజ్ ఫర్ ద మ్యారేజ్. ఉమెన్ ప్రజెంట్ ఏజ్ ఫర్ మ్యారేజ్ అనేది బేసికల్లీ 2 చట్టాల నుండి మనం డిరైవ్ చేసుకోవచ్చు స్టూడెంట్స్. ఆ చట్టాలు ఏంటంటే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954, 1954. Then Prohibition of Child Marriage Act 2006. Prohibition of Child Marriage Act. Child Marriage Act 2006. Prohibition of Child Marriage Act 2006. ఈ రెండు చట్టాల నుంచి కూడా ఈ యొక్క మినిమం ఏజ్ అన్న కాన్సెప్ట్ అనేది డిరైవ్ చేసుకుంటున్నాం. ఈ రెండు చట్టాల ప్రకారం ఉమెన్కి మినిమం ఏజ్ 18 yearsగా, మెన్కి మినిమం ఏజ్ 21 yearsగా ఫిక్స్ చేయడం జరిగింది. ఇంకా ఇక్కడ ఇంకో లా కూడా ఉంది స్టూడెంట్స్, అదేంటంటే ఇండియన్ మెజారిటీ యాక్ట్. అంటే ఒక వ్యక్తిని మేజర్ అని ఎప్పుడు పరిగణిస్తారు? ఇక్కడ మీకు మ్యారేజ్ ఏజ్ 18-21 ఉంది కదా, మేజర్కి మాత్రం ఒకటే ఏజ్, అది 18 years. అంటే ఇది జెండర్ న్యూట్రల్గా ఉందన్నమాట మేజర్ వచ్చేసరికి. సో మరి ఈ చట్టాలు ఉన్నటువంటి ఈ సందర్భంలో, దాంతోపాటు ఈ చట్టాల విషయంలో మళ్ళీ మనకి యొక్క రిలీజియన్ విషయంలో కూడా కొన్ని డిఫరెన్స్ ఉంది. ఈవెన్ హిందూ రిలీజియన్లో కానీ ఇస్లామిక్ రిలీజియన్లో కానీ ఈ యొక్క మైనర్ మ్యారేజెస్ అనేవి ఇప్పటికి కూడా స్టిల్ వ్యాలిడ్గా ఉన్నాయి. అఫ్కోర్స్ వాళ్ళు లీగల్గా కేసేస్తే దే హ్యావ్ టు ఫేస్ ద కన్సిక్వెన్సెస్. అదర్వైజ్ ఇంకా కూడా ఈ యొక్క మతాలు అనేవి అలో చేస్తున్నాయి స్టూడెంట్స్. కాకపోతే మైనర్ మ్యారేజ్ చేసినప్పటికీ కూడా, సో మైనర్తో సెక్షువల్ అనేది మైనర్కి ఇష్టపూర్వకంగా చేసినప్పటికీ కూడా దాన్ని రేప్గానే కన్సిడర్ చేస్తారనమాట. ఎందుకంటే మైనర్కి తను ఆలోచించుకునేటటువంటి అలాంటి విచక్షణ ఉండదు కాబట్టి. మరి ఈ చట్టాలకు సంబంధించి ఎలా ఎవాల్వ్ అయినాయి అంటే, ఈ యొక్క చట్టాలు ఏ విధంగా పరిణామ క్రమంలో వచ్చాయి? ఫస్ట్ వన్, ఈ యొక్క ఇండియన్ పీనల్ కోడ్ యాక్ట్ మనం చూసినట్టయితే కనుక, ఇండియన్ పీనల్ కోడ్ని మనం 1860లో తీసుకోవడం జరిగింది. అప్పుడు మినిమం ఏజ్ ఫర్ గర్ల్ 10 yearsగా ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ యొక్క 1927 ద ఏజ్ ఆఫ్ కన్సెంట్ బిల్ అనేది, 1927 ఏజ్ ఆఫ్ కన్సెంట్ అనే బిల్ని బేసికల్లీ గర్ల్ మ్యారేజ్ ఏజ్ 12 yearsకి టేకప్ చేయడం జరిగింది. దాని తర్వాత 1929 మన తెలుసు స్టూడెంట్స్ శారదా యాక్ట్ అని చెప్పేసి, ఇది సో గర్ల్స్కి అయితే కనుక 16 yearsగా టేకప్ చేయడం జరిగింది మినిమం ఏజ్. బాయ్స్కి మేల్కి అయితే కనుక 18 yearsగా టేకప్ చేయడం జరిగింది. దాని తర్వాత మీకు ఇందాక చెప్పినట్టు సో మినిమం చైల్డ్ మ్యారేజ్ ఏజ్ దాని ప్రకారము, సో దాంతోపాటు సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఈ యొక్క మినిమం ఏజ్ ఉమెన్కి 18 years అండ్ మేల్కి 21 yearsగా రెస్పెక్టివ్గా మనం ఇంక్రీజ్ చేసుకోవడం జరిగింది స్టూడెంట్స్. సో ఇది మనకి ఎవాల్యూషన్. ఇక్కడ ఇంకా నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది డిఫరెంట్ లీగల్ ఏజ్ ఫర్ మ్యారేజ్ ఫర్ బోత్ మెన్ అండ్ ఉమెన్. అంటే మెన్కి ఉమెన్కి డిఫరెంట్ ఏజ్ ఉండడం అనేది కరెక్టేనా యాక్చువల్లీ? సో మనకి ఆర్టికల్ 14 అండ్ ఆర్టికల్ 21 ఏం చెప్తున్నాయి స్టూడెంట్స్? రైట్ టు ఈక్వాలిటీ అండ్ రైట్ టు లైఫ్. ఈ రెండు చట్టాలు కూడా మనకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ అంటే ఈ యొక్క మేల్ అయినా ఫీమేల్ అయినా ఈ యొక్క ఆర్టికల్స్ సమానంగా అప్లికేబుల్ అవుతాయి. మరి ఆ సందర్భంలో మేల్కి ఒక ఏజ్, ఫీమేల్కి ఒక ఏజ్ అనేది రాంగ్. ఇక్కడ మనం రెండు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని చూసినట్టయితే కనుక, ఎన్ఎల్ఎస్ఏ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఈ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ట్రాన్స్జెండర్ని థర్డ్ జెండర్గా గుర్తించాలని చెప్తూ, ఈ యొక్క సో హ్యూమన్స్ అందరికీ ఈక్వల్ వాల్యూ ఉండాలి, జెండర్ వైజ్ డిఫరెంట్ వాల్యూ ఉండకూడదని ఈ జడ్జిమెంట్లో చెప్పడం జరిగింది 2014. మీరు ఇట్లాంటి జడ్జిమెంట్స్ కోట్ చేయొచ్చు. దాంతోపాటు జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఈ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, అడల్టరీ అంటే మ్యారేజ్ ఉన్నప్పటికీ కూడా వేరే వాళ్ళతో ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ అనేది రాంగ్ కాదు అని సుప్రీంకోర్టు చెప్తూ, ఈ విషయంలో అడల్టరీ విషయంలో మెన్ అండ్ ఉమెన్కి ఈక్వల్ రైట్స్ ఉన్నాయని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్పడం జరిగింది స్టూడెంట్స్. మరి దాంతోపాటు ఇండియా ఆల్రెడీ, నేను మీకు లాస్ట్ క్లాస్లో రాటిఫై అంటే ఏంది, సిగ్నేచర్ చేయడం అంటే ఏంది చెప్పాను. ఇండియా అనేది కన్వెన్షన్ ఆన్ ద ఎలిమినేషన్ ఆఫ్ all forms of discrimination against women. ఈ యొక్క కన్వెన్షన్ పైన ఇండియా కూడా దీన్ని రాటిఫై చేయడం జరిగింది 1979లో. అంటే ఎవరిపైనా కూడా మేల్ ఫీమేల్ పైన ఇలా డిస్క్రిమినేట్ చేయడానికి వీలేదు. చూద్దాం ఇప్పుడు మ్యారేజ్ ఏజ్ అనేది మరి 21కి పెంచి ఇద్దరికి సమానంగా ట్రీట్ చేస్తారో లేదో మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. దెన్ వే ఫార్వర్డ్ మనం ఫ్యూచర్కి టేకప్ చేయాల్సింది ఏంటంటే సో బేసికల్లీ ఈ యొక్క ఎర్లీ మ్యారేజ్ అనేది ఈ యొక్క చిల్డ్రన్ పైన అడ్వర్స్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి మనకు వివిధ స్టడీస్ నుంచి తెలుస్తుంది కాబట్టి సాధ్యమైనంత మట్టుకి ఈ యొక్క సోషల్ చేంజెస్ ద్వారా కానీ బిహేవియరల్ చేంజెస్ ద్వారా కానీ ఈ యొక్క ఉమెన్లో ఎంపవర్మెంట్ తీసుకొచ్చి ఎర్లీ మ్యారేజ్ అవ్వకుండా మనం సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో మరి ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే మరి ఇప్పుడు డిస్కస్ చేసినటువంటి అన్ని పరిస్థితుల్లో మహిళల వయస్సు పెంపుదల అనేది మహిళల యొక్క సాధికారికత ఉమెన్ ఎంపవర్మెంట్ లింగ సమానత్వం జెండర్ ఈక్వాలిటీని సాధించే దిశగా మరొక ముందడుగు పడిందని మనం భావించవచ్చు. దాంతోపాటు ఇవి చేస్తూ ఎంతో కాలం అపరిష్కృతంగా అంటే లైక్ సాల్వ్ కాకుండా ఉన్నటువంటి ఉమెన్ రిజర్వేషన్ని కూడా సాధ్యం చేయడం ద్వారా ఉమెన్ డెవలప్మెంట్కి మరింత సాధ్యమవుతుంది. అయినప్పటికీ ఎన్ని చట్టాలు తీసుకొచ్చినప్పటికీ కూడా మన సమాజంలో ఉన్నటువంటి ప్యాట్రియార్కల్ సొసైటీ ఏదైతే కనుక థింకింగ్ ఉందో అది మారి కాలానుగుణంగా సమాజం మతము కూడా తమ యొక్క వ్యవహార సరళిని మార్చుకోవాలి. అప్పుడే ఈ యొక్క మహిళా సాధికారికత అనేది సాధ్యమవుతుంది, ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది జస్టిఫై అవుతుంది స్టూడెంట్స్. సో ఈ విధంగా మనం ఈ యొక్క చైల్డ్ మ్యారేజ్ గురించి మినిమం మ్యారేజ్ గురించి డిస్కస్ చేయడం జరిగింది, ఉమెన్ మినిమం మ్యారేజ్ గురించి. నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్. ఇది ఎస్పెషల్లీ నిన్న ప్రైమ్ మినిస్టర్ మన 15th ఆగస్ట్ రోజు ప్రైమ్ మినిస్టర్ గారు అనౌన్స్ చేసినటువంటి దానిపైనే మనం ఫోకస్ చేస్తాం. హెల్త్ గురించి జనరల్గానైతే కనుక నిన్నటి వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను హెల్త్ ఇండియాలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ముందు మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది మీరు ఆ వీడియో రిఫర్ చేయొచ్చు. ఎస్పెషల్లీ ఇందులో మనం నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ గురించి డిస్కస్ చేస్తాం. ఇది మనకి ఈరోజు ఈనాడు ఎడిటోరియల్లో కవర్ అయింది. దాంతోపాటు మనకి ఇక్కడ సో ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటోరియల్లో కూడా కవర్ అయింది స్టూడెంట్స్. మరి నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ ఇందులో మనం ఫస్ట్ ఇంట్రడక్షన్ చూసినట్టయితే కనుక ఈ యొక్క నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ NDHM దీన్ని 74th ఇండిపెండెంట్ డే సో రోజు మన ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ చేయడం జరిగింది. బేసికల్లీ దీంతో పాటు మన ప్రధానమంత్రి సైబర్ సెక్యూరిటీ పాలసీ గురించి దాంతోపాటు ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీ టు 6 lakh విలేజెస్ 6 లక్షల విలేజెస్ని ఆప్టికల్ ఫైబర్తోని కనెక్టివిటీ ఇవ్వాలని చెప్పేసి దాని గురించి కూడా అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఈ NDHMలో ఉన్నటువంటి కాంపోనెంట్స్ చూసినట్టయితే కనుక ఇందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి భాగాలు ఏంటంటే NDHMలో ఫస్ట్ వన్ హెల్త్ ఐడి ఉంటుంది. చెప్తాను మీకు హెల్త్ ఐడి అంటే ఏందో. హెల్త్ ఐడి ఉంటుంది. దాంతోపాటు డిజి డాక్టర్ దాంతోపాటు ఈ యొక్క పర్సనల్ హెల్త్ రికార్డ్స్ అనేటటువంటి కాంపోనెంట్ ఉంటుంది. దాంతోపాటు ఫోర్త్ వన్ ఏంటంటే హెల్త్ ఫెసిలిటీ రిజిస్ట్రీ అనేది ఉంటుంది స్టూడెంట్స్. హెల్త్ ఫెసిలిటీ రిజిస్ట్రీ అనేది ఉంటుంది. సో ఈ 4 కాంపోనెంట్స్ ఉంటాయి ఫస్ట్ వన్. దాని తర్వాత ఇందులో ఈ ఫార్మసీ టెలిమెడిసిన్ అని తర్వాత ఇంక్లూడ్ చేస్తుంటారు. ఈ 4 కాంపోనెంట్స్ ఉంటాయి. మనకి MCQ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ 4 కాంపోనెంట్స్. నెక్స్ట్ దీన్ని ఇంప్లిమెంట్ ఏజెన్సీ ఎవరంటే నేషనల్ హెల్త్ అథారిటీ NHA. వీళ్ళు ఆయుష్మాన్ భారత్ని కూడా వీళ్ళే ఇంప్లిమెంట్ చేస్తారు. ఆయుష్మాన్ భారత్ని కూడా వీళ్ళే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇక్కడ మీకు క్వశ్చన్ స్టూడెంట్స్ హెల్త్ అనేది షెడ్యూల్ 7లో ఏ లిస్ట్లో వస్తుంది. సో డిజి డాక్టర్ అనేది వాలంటరీ ఆప్షన్. ఎవరైనా డాక్టర్ తమ ఎన్రోల్ చేసుకోవచ్చు. డీటెయిల్స్ తమ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చి తమ యొక్క డిజిటల్ సిగ్నేచర్ ఇచ్చి డాక్టర్స్ ఎన్రోల్ చేసుకోవచ్చు. డాక్టర్స్ డీటెయిల్స్ ఉంటాయి డిజి డాక్టర్లు. హెల్త్ ఐడి అంటే ఎవరైనా పేషెంట్, ఇది కూడా వాలంటరీగానే. సో ఎవరైనా ఒక వ్యక్తి తమ యొక్క హెల్త్ ఐడిని క్రియేట్ చేసుకోవచ్చు. ఈ హెల్త్ ఐడిని హాస్పిటల్లో కానీ ల్యాబ్స్లో కానీ ఈ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీలో కానీ ఫార్మసీలో కానీ ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. దాంతోపాటు ఈ యొక్క హెల్త్ ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత పర్సనల్ హెల్త్ రికార్డ్ ఆ పేషెంట్ లేకపోతే ఆ యొక్క వ్యక్తి తన యొక్క హెల్త్ రికార్డ్స్ని ఎవరితో షేర్ చేసుకోవచ్చు, ఏ హాస్పిటల్ వాళ్ళకి యాక్సెస్ ఇవ్వచ్చు, ఎన్ని రోజుల వరకు యాక్సెస్ ఇవ్వచ్చు, ఇవన్నీ కూడా వాలంటరీ అంటే మా వ్యక్తి యొక్క ఇష్టం బట్టి ఉంటుందన్నమాట. దాంతోపాటు ఇందులో హెల్త్ ఫెసిలిటీ రిజిస్ట్రీ ల్యాబ్స్ కానీ ఫార్మసీ కానీ హాస్పిటల్స్ కానీ వాళ్ళు కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ యొక్క బ్యాక్గ్రౌండ్లోకి ఈ కాన్సెప్ట్ బ్యాక్గ్రౌండ్లోకి వస్తే కనుక ఆల్రెడీ నేను మీకు హెల్త్ ఐడి ఎక్స్ప్లెయిన్ చేశాను స్టూడెంట్స్. బ్యాక్గ్రౌండ్లోకి వస్తే కనుక దీన్ని నేషనల్ హెల్త్ పాలసీ 2017లో యాజ్ అ పార్ట్గా దీన్ని మనం చూడవచ్చు. అప్పుడే దీని యొక్క ప్రపోజల్స్ వచ్చాయన్నమాట, ఇలాంటిది ఒక టేకప్ చేద్దామని చెప్పేసి. ఆల్రెడీ నీతి ఆయోగ్ ఇన్సూరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేషనల్ హెల్త్ స్టేక్ అన్నదాన్ని ఒకటి ప్రపోజల్ ఆల్రెడీ సో ఫ్లోట్ చేయడం జరిగింది. ఒక ప్రపోజల్ ఆల్రెడీ ఉంది ఇది నేషనల్ హెల్త్ స్టేక్ అనేది. ఇది ఎస్పెషల్లీ ఏంటంటే ఈ యొక్క ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డీటెయిల్స్ ఇస్తుందన్నమాట, ఎంతమంది ఇన్సూరెన్స్ చేసుకున్నారు, ఎన్ని క్లెయిమ్స్ ఉన్నాయి, ఇలాంటిదన్నమాట. దెన్ సో ఈ యొక్క నేషనల్ డిజిటల్ ఈ యొక్క ఏదైతే కనుక మనకి ప్రపోజల్ ఉందో సో ఈ ప్రపోజల్ని ఇది 2017 నుంచే మనం టేకప్ చేస్తున్నాం. అంటే ఇది లాంగ్ ప్రపోజల్, ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చినటువంటి ప్రపోజల్ ఏం కాదు ఈ యొక్క నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ అనేది. మరి ఇది ఇంకా మనం డీటెయిల్స్ చూసినట్టయితే కనుక స్టూడెంట్స్ ఇది ఏ పాలసీ బేస్డ్ అయిన ఉంది, నేషనల్ హెల్త్ పాలసీ బేస్డ్ అయిన ఉంది. సో మనం ఒకసారి నేషనల్ హెల్త్ పాలసీ 2017ని ఇప్పుడు చూసినట్టయితే కనుక నేషనల్ హెల్త్ పాలసీ 2017 గురించి కూడా ఒకసారి మనం రీలుక్ చేసినట్టయితే కనుక ఇది దేని గురించి చెప్తుందంటే బేసికల్లీ మన ఇండియాలో ప్రతి ఒక్కరికి కూడా క్వాలిటీ అండ్ అఫోర్డబుల్ హెల్త్ అందించడం పైన ఫోకస్ చేసింది. క్వాలిటీ అండ్ అఫోర్డబుల్ హెల్త్, సో దాంతోపాటు ఒక హెల్త్ గురించి సోషల్ చేంజ్ తీసుకురావాలని ఈ పాలసీని సో టేకప్ చేయడం జరిగింది. ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇలాంటి జనరల్ డైలాగుల కన్నా మనకి సో పర్టికులర్ ఏంటంటే ఈ పాలసీ ఏం చెప్తుందంటే హెల్త్లో మనం 2.5% జీడిపిలో 2.5% స్పెండ్ చేయాలని పాలసీ చెప్తుంది. ఇవి మనకి ఇంపార్టెంట్. ఏ సంవత్సరం వరకు 2025 లోపు మనం 2.5% జీడిపి చేయాలి, జీడిపిలో చేయాలి. ఏ ఎక్స్పెండిచర్ ఇది? పబ్లిక్ హెల్త్ ఎక్స్పెండిచర్, ప్రైవేట్ది కాదు. ప్రైవేట్ కలిపితే ఆల్రెడీ 2.5% కన్నా ఎక్కువే ఉంది ఇప్పుడు. సో పబ్లిక్ హెల్త్ ఎక్స్పెండిచర్ మినిమం జీడిపిలో 2.5% ఉండాలని చెప్తున్నారు. దాంతోపాటు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ బర్త్, అంటే పుట్టినప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇప్పుడు 67.5 సంవత్సరాలు ఉంది, దీన్ని 70 సంవత్సరాలు తీసుకెళ్ళాలి. ఎప్పటి వరకు? 2025 వరకు. ఓకే, దాంతోపాటు ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్స్ని 28కి రెడ్యూస్ చేయాలి అంటున్నారు. దాంతోపాటు under 5 children, ఓకే, దాన్ని 23కి రెడ్యూస్ చేయాలని ఈ పాలసీ చెప్తుంది స్టూడెంట్స్. దాంతోపాటు సో ఈ పాలసీ ఇంకేం చెప్తుందంటే ఈ యొక్క హెచ్ఐవి స్టేటస్ గురించి 90% ఆఫ్ ద పీపుల్ ఎవరైతే కనుక హెచ్ఐవి ఇన్ఫెక్షన్తో ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళకి హెచ్ఐవి ఉందా లేదా అని టెస్ట్, అంటే వాళ్ళకి స్టేటస్ తెలియాలి. దాంతోపాటు వాళ్ళకి ఎవరైతే కనుక 90% ఐడెంటిఫై అయ్యారో వాళ్ళందరికీ కూడా అట్లీస్ట్ 90%కి యాంటీ రిట్రోవైరల్ థెరపీ ఇవ్వాలి. యాంటీ రెట్రోవైరల్ థెరపీ అంటే హెచ్ఐవి ట్రీట్మెంట్ని మనం యాంటీ రిట్రోవైరల్ థెరపీ అంటారు అనమాట. సో ఇవన్నీ కూడా హెల్త్ పాలసీ చెప్తుంది. సో ఓవరాల్గా మరి మనం కంక్లూజన్ ఏం చేయొచ్చు అంటే మనం కంక్లూజన్కి వెళ్ళే కన్నా ముందు ఇప్పటివరకు ఏం డిస్కస్ చేసాం చూద్దాం. ఎన్డీహెచ్ఎంలో ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఏంటి, ఇది ఇంప్లిమెంట్ చేస్తున్న ఏజెన్సీ ఏంటి, హెల్త్ ఐడి అంటే ఏంది, బ్యాక్గ్రౌండ్, దాంతోపాటు నేషనల్ హెల్త్ పాలసీలో ఉన్నటువంటి కొన్ని మేజర్ థింగ్స్ మనం టేకప్ చేయడం జరిగింది. ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే సో ఈ యొక్క డిజిటల్ దాంట్లో డేటా సెక్యూరిటీ అండ్ డేటా ప్రైవసీ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్ థింగ్. దాంతోపాటు కొన్ని డెవలప్డ్ కంట్రీస్ ఆల్రెడీ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి, లైక్ బ్రిటన్ లాంటి కంట్రీ ఇట్లాంటి ప్రోగ్రామ్ టేకప్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎందుకు ఫేస్ చేశారు, అక్కడ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చో చూసి, దాంతోపాటు ఇవి స్టేట్స్లో కూడా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఆ స్టేట్కి సంబంధించినటువంటి రూల్స్ ఏ విధంగా ఉంటున్నాయి దాన్ని బట్టి ఫ్రేమ్ చేసుకోవాలి. ఇండియా బికాస్ ఇండియా ఈజ్ ఆఫ్టర్ ఆల్ ఫెడరల్ కంట్రీ, లాస్ట్కి అవునా కదా, సో మనం ఫెడరల్ కంట్రీని మనం హానర్ చేయాల్సింది. సో దాంతోపాటు వేరే స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆయుష్మాన్ భారత్ యోజన కానీ లేదా సో ప్రొడక్టివ్ చైల్డ్ హెల్త్ కేర్ కానీ నిక్షాయ్ కానీ వీటితోని సో కోఆర్డినేట్ చేసుకుంటే ఈ నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ అనేది ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అనేది ఇస్తుంది స్టూడెంట్స్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. దెన్ మనం థర్డ్ వన్ డిస్కస్ చేయబోయేది ఏంటంటే కరెక్టింగ్ ద అగ్రి మార్కెట్స్. ఇందులో మనం డిస్కస్ చేయబోయేది సో రీసెంట్లీ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఏఎఫ్ఐ, సో నేను ఇప్పుడు ఈ ఏఎఫ్ఐ అనే వర్డ్ యూజ్ చేస్తాను ఫర్దర్ వీడియోలో. ఏఎఫ్ఐ అగ్రికల్చర్ సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, సారీ ఏఎఫ్ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఏఎఫ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఇందులో ఆథర్ ఏమంటున్నారంటే AIF అనేది సో క్రియేట్ చేశారు కదా, దాంతో పాటు రెండు మేజర్ చేంజెస్ వస్తే కనుక అగ్రికల్చర్ అనేది ఇంకా ప్రాఫిటబుల్ ఉంటుంది అంటున్నారు. ఆ రెండు మేజర్ చేంజెస్ ఏం కావాలంటున్నారో మనం డిస్కస్ చేద్దాం. సో ఇది మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చింది. అశోక్ గులాటి హీస్ ఫేమస్ ఫర్ దిస్ అగ్రికల్చర్ రిలేటెడ్ ఆర్టికల్స్. సో ఇతను రాసేటటువంటి అగ్రికల్చర్ రిలేటెడ్ ఆర్టికల్స్ మనం మస్ట్ డిస్కస్ చేయాలి స్టూడెంట్స్, మనకి యూస్ఫుల్ అవుతాయి ఇవి. ఓకే, ఇక్కడ మీకు ఈ ఆర్టికల్ డిస్కస్ చేసేటప్పుడు మీకు ఇక్కడ ఒక రెండు వర్డ్స్ వస్తుంటాయి స్టూడెంట్స్. ఒకటి ఏంటంటే స్పాట్ మార్కెట్ లేదా స్పాట్ ప్రైస్, దాంతోపాటు ఫ్యూచర్ మార్కెట్, ఫ్యూచర్ ప్రైస్, ఈ రెండు వర్డ్స్ వస్తుంటాయి. ఇది మనకి ఎకానమీ కాన్సెప్ట్స్ అని కూడా చెప్పొచ్చు. స్పాట్ మార్కెట్ అంటే స్పాట్లోనే మనం ఏదైనా వస్తువును కొంటాం, దానికి డబ్బు చెల్లిస్తాం, ఇది జనరల్గా జరిగేది. ఫ్యూచర్ మార్కెట్ అంటే నాకు ఫ్యూచర్లో పలానా రోజు ఈ ప్రోడక్ట్ కావాలి అని చెప్పేసి ముందే అగ్రిమెంట్ చేసుకొని మనీ చెల్లిస్తుంది, దాన్ని ఫ్యూచర్ మార్కెట్ అంటాం. ఇది మీకు చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా మ్యాంగో ప్లాంటేషన్ ఉందనుకోండి, మామిడి తోట ఉందనుకోండి, ముందే మీరు మామిడి తోటని అమ్మేయాలనుకుంటే ముందే మీతో కాంట్రాక్ట్ చేసుకుంటారు. అంటే మీ మామిడి పంట వచ్చే టైంకి మేము మీకు ఇంత మనీ ఇస్తాం, ఇది మాకే అమ్మాలి అని కాంట్రాక్ట్ చేసుకుంటారు. అంటే అమౌంట్ మీకు ఇచ్చేది ఆ టైంలో మ్యాంగో ప్రైస్ పెరగచ్చు లేదా తగ్గొచ్చు, కాకపోతే ముందే ప్రైస్ చేసుకుంటారు అన్నమాట. దీన్ని మనం హెడ్జింగ్ అని కూడా అనొచ్చు. హెడ్జింగ్ మీరు ఎవరైనా మీ కజిన్ ఎవరైనా కానీ సాఫ్ట్వేర్ కంపెనీలో ఎవరైనా వర్క్ చేస్తుంటే కనుక, మీరు వర్క్ చేస్తుంటే మన సాఫ్ట్వేర్లో కూడా ప్రాజెక్ట్ ముందు ఫైనలైజ్ చేసుకునేటప్పుడు ఇలా హెడ్జ్ చేస్తారనమాట. అంటే ప్రాజెక్ట్ కాస్ట్ అనేది తర్వాత డాలర్తోని రూపీ ప్రైస్ చేంజ్ అయినా కూడా ప్రాజెక్ట్ ఓవరాల్ కాస్ట్ అనేది సేమ్ ఉంటుంది. ఇది మనకి ఫ్యూచర్ మార్కెట్కి సంబంధించి. మీకు స్పాట్ మార్కెట్, ఫ్యూచర్ మార్కెట్ అంటే ఏదో అర్థమైంది అనుకుంటా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి. సో ఫస్ట్ వన్ మనం ఈ యొక్క పర్పస్ ఆఫ్ ద AIF. AIF యొక్క పర్పస్ ఏంది? అగ్రికల్చర్ ఇన్ఫ్రా ఫండ్ యొక్క పర్పస్ ఏంది? దీని యొక్క పర్పస్ ఏంటంటే బేసికల్లీ పోస్ట్ హార్వెస్టింగ్ ఫెసిలిటీస్. అంటే రైతు తన యొక్క పంట కోత అయిపోయిన తర్వాత, అంటే హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత కొన్ని ఫెసిలిటీస్ ఉండాలి. అవి ఏంటంటే లైక్ కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ కానీ లేదా గోడౌన్స్ కానీ ఇలాంటి ఫెసిలిటీస్ ఉండాలి. వాటిని ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పేసి ఈ యొక్క AIF అనే ఫండ్ని 1 lakh crore రూపీతోని అనౌన్స్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్. సో ఆత్మనిర్భర్ భారత్ ఫండ్ ప్యాకేజీ 20 lakhs crores ఏదైతే ఉందో అందులో భాగంగా దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో దీన్ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరంటే ఈ యొక్క AIFని ఇంప్లిమెంట్ చేసేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్. నాబార్డ్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, నాబార్డ్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో ఎలాంగ్ విత్ ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ FPO. సో ఈ ఆర్టికల్లో మీకు FPO అనేది కూడా వస్తుంటుంది. FPO అంటే కొంతమంది రైతులు ఒక సంఘంగా ఏర్పడడాన్ని FPO అంటారు. వీటిని మనం రైతు సంఘాలు అనొచ్చు. తెలంగాణలో కొన్ని జిల్లాలలో మోడల్గా ఈ యొక్క రైతు సంఘాలను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే రైతులందరూ కూడా ఒక గ్రూప్గా ఏర్పడతారు. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు మంచిగా బార్గెన్ చేయొచ్చు, వాళ్ళు అమ్మేటప్పుడు కానీ లేదా విత్తనాలు కొనేటప్పుడు కానీ ఇలాంటివి అన్నమాట. మరి ఈ ఆధార్ ఏం చెప్తున్నారంటే ఈ యొక్క AIF క్రియేట్ చేసిన బాగానే ఉంది, ఇంకొక రెండు చేంజెస్ కావాలి. ఆ రెండు చేంజెస్ ఏంటంటే ఫస్ట్ వన్ నెగోషియబుల్ వేర్ హౌస్ రిసిప్ట్. అంటే మీకు ఏందో చెప్తాను. నెగోషియబుల్ వేర్ హౌస్ రిసిప్ట్ అంటే ఈ యొక్క గోడౌన్స్ ఏర్పాటు చేస్తాం కదా, ఇవి ఎవరు చూసుకుంటారు? FPO, ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్, అంటే రైతు సంఘాలు చూసుకుంటాయి. మరి రైతు తన ధాన్యాన్ని స్టోర్ చేసుకుంటాడు, కరెక్టే. జనరల్గా చిన్న రైతులకు ఏం కావాలి? ధాన్యాన్ని ఇమ్మీడియట్గా అమ్ముకుంటారు. దాన్ని మనం ఏమంటామంటే డిస్ట్రెస్ సెల్లింగ్ అంటాం అనమాట. డిస్ట్రెస్ సెల్లింగ్ అంటాం. ఎందుకు? రైతుకు డబ్బులు కావాలి కాబట్టి అమ్మేసుకుంటాడు, తనకు ఎంతో అంత ధరకు అమ్మేసుకుంటాడు. ఇలా అమ్మద్దంటే రైతును స్టోర్ చేసుకోమని మనం ఎంకరేజ్ చేయాలి. మరి రైతుకు డబ్బులు కావాలి కదా, అంటే రైతు ధాన్యాన్ని పెట్టుకొని ధాన్యానికి ఎంత అయితే కనుక ఒక 85% 80% వర్త్ ఉంటుందో అంత మనీ మనం ఇచ్చేసినాం అనుకోండి ఫార్మర్కి, ఆ ఫార్మర్ అమ్ముకోడు అనమాట. తర్వాత మళ్ళీ ఇదే డబ్బు చెల్లించి తన ధాన్యాన్ని మంచి రేటుకి అమ్ముకుంటాడు. మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా, దీన్నే నెగోషియబుల్ వేర్ హౌస్ రిసిట్ అంటారనమాట. అంటే రైతు తన 100 క్వింటాల ధాన్యాన్ని స్టోర్ చేస్తే ఆ రైతుకి ఇమ్మీడియట్గా మనీ అవసరం ఉంటుంది కాబట్టి ఈ FPO వాళ్ళు రైతుకు మనీ ఇచ్చే విధంగా ఉండాలి, రైతు యొక్క ధాన్యాన్ని తమ దగ్గర పెట్టుకొని. అలా మనీ ఇవ్వాలంటే ఏం చేయాలి? ఈ యొక్క FPOలకు తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఈ యొక్క లోన్ అనేది రావాలి. సో ఈ విషయంలో నాబార్డ్ అనేది చాలా చురుకైనటువంటి పాత్ర పోషించి నాబార్డ్ యాన్యువల్ లేదా 4 to 7% ఆఫ్ యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో వీళ్ళకి లోన్ ఇవ్వాలి. దానివల్ల ఏమవుతుంది, వీళ్ళకి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి లోన్ వస్తుంది కాబట్టి వీళ్ళు రైతులకి సో మనీ ఇవ్వగలుగుతారు. రైతు సో ఆ మనీతోని తన అవసరాలు తీర్చుకొని తర్వాత తన ధాన్యాన్ని తీసుకొని ఎక్కువ రేట్కి అమ్ముకోగలుగుతారు అనమాట. ఇది ఫస్ట్ థింగ్. దాంతోపాటు అగ్రికల్చర్లో ఈ యొక్క ఫ్యూచర్ మార్కెట్ని ఎంకరేజ్ చేయాలి. ఫ్యూచర్ మార్కెట్ అంటే సో మనకి ఆర్డినెన్స్ తీసుకొచ్చారు కదా అగ్రికల్చర్కి సంబంధించి ఆత్మనిర్భర్ దాంట్లో భాగంగా ఫస్ట్ వన్ ఏంది రైతు తన యొక్క అగ్రికల్చర్ సో ప్రొడ్యూస్ మార్కెట్లోనే కాకుండా ఎక్కడైనా అమ్ముకోవచ్చు అన్నాం మనం. దాంతోపాటు సో దీన్ని మనం వన్ మార్కెట్స్ సో వన్ కంట్రీ అని కూడా అన్నాం. సో దీంతోపాటు ఇంకేం చెప్పాం మనం ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ దీని గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది స్టూడెంట్స్. సో ఈ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ని ఎంకరేజ్ చేయాలి. ఈ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ని ఎంకరేజ్ ఎలా చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క మనం ఈనామని కానీ లేదా ఈ యొక్క ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ ఎంకరేజ్ చేయాలని ప్రభుత్వం చెప్పింది కదా, వీటి ద్వారా ఎంకరేజ్ చేయాలి. దాంతోపాటు ఈ యొక్క ఎఫ్సిఐ ముందే రైతులతో భవిష్యత్తులో మేము ఇంత కొంటామని చెప్పేసి ఎఫ్సిఐ కానీ లేదా నాఫెడ్ కానీ ఇట్లాంటి సంస్థలు ఉన్నాయి కదా, ఈ సంస్థలు కూడా ఈ యొక్క ఫ్యూచర్ మార్కెట్ని ఎంకరేజ్ చేయాలి. సో ఈ రెండు సంస్కరణలు చేపట్టినప్పుడు రైతుకి మంచి ధర వచ్చే అవకాశం ఉంటుందని ఇతను అంటున్నారన్నమాట. ఫ్యూచర్ మార్కెట్ వల్ల ఏంటంటే రైతుకి సో నష్టాలు వచ్చేటటువంటి అవకాశం తక్కువ ఉంటుంది. దాంతోపాటు అగ్రికల్చర్లో ఈ యొక్క మార్కెటింగ్ని ఎకానమీని మనం అగ్రికల్చర్లో పెంచవచ్చు అన్నమాట. సో ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే ఇదే కంక్లూజన్ స్టూడెంట్స్ ఏంటంటే మనం వన్ నేషన్ వన్ మార్కెట్ అనేది ఏ విధంగానైతే ఇంటిగ్రేట్ చేస్తున్నామో అలానే మనం స్పాట్ మార్కెట్ని ఫ్యూచర్ మార్కెట్ని రెండింటిని కూడా ఎంకరేజ్ చేయాలి. అయినప్పుడే ఇండియన్ ఫార్మర్స్ సరైనటువంటి లాభాన్ని పొందగలుగుతారు అని ఈ ఆర్టికల్లో చెప్తున్నారు స్టూడెంట్స్. మీకు ఇంకేం డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ చేయండి ఈ ఆర్టికల్కి సంబంధించి. ఓకే, దెన్ వన్ లైనర్స్ డిస్కస్ చేద్దాం మనం. వన్ లైనర్స్లో ఫస్ట్ మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే సెలైవా డైరెక్ట్ ఇది ఒక కొత్త రకమైనటువంటి కోవిడ్ని టెస్ట్ చేసేటటువంటి టెస్ట్ అనమాట. దీనికి ఎఫ్డీఏ వాళ్ళు అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఒక పర్సన్ యొక్క సెలైవాని తీసుకుంటారు స్టూడెంట్స్. ఆ సెలైవాని తీసుకున్న తర్వాత దానికి ప్రోటీనేస్ కే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రోటీనేస్ కేని యాడ్ చేస్తారు. అంటే వైరస్ ఉంటే కదా, వైరస్ ప్రోటీన్ని ఎంకరేజ్ చేస్తుంది. దీన్ని రెండు మిక్స్ చేసిన తర్వాత దీన్ని హీట్ డీయాక్టివేట్ చేస్తారు. అంటే సెలైవాలో ఏమన్నా వేరే అవసరం లేని ఉంటే కనుక అవి మొత్తం చనిపోతాయి. దెన్ ఈ యొక్క RT-qPCR ఈ RT-qPCR అంటే ఏంటంటే ఇది RNAనే ఎక్కువ నెంబర్ ఆఫ్ కాపీలు చేస్తుంటుంది అనమాట. మామూలు PCR అయితే ఏం చేస్తుంటుంది, RNAను DNA గా కన్వర్ట్ చేసి ఆ DNA లో సో వైరస్ ఉందా లేదా చెక్ చేస్తుంది. ఇదేంటంటే డైరెక్ట్ RNA శాంపిల్స్ని మల్టిప్లై చేస్తుంది అనమాట. దీనివల్ల ఏంటంటే టెస్ట్ చాలా ఫాస్ట్గా శాంపిల్స్ తెలుస్తాయి మనకి. దాంతోపాటు ఇది శాంపుల్ కలెక్ట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. ఇది డైరెక్ట్ సెలైవా దాని గురించి. ఓకే, దెన్ నెక్స్ట్ వన్ NTPC ఇనిషియేటివ్ అండ్ ఫ్లై యాష్. మీకు ఇక్కడ ఒక మెయిన్స్ క్వశ్చన్ నేను మీకు వెరీ సూన్ అంటే కమింగ్ వీకెండ్ లోపు, అంటే కమింగ్ సాటర్డే ఆర్ సండే కానీ మీకు అసలు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలి అని మీకు చెప్తాను. ఓకే, చెప్పడానికి నా క్వాలిఫికేషన్ ఏంది అని కూడా మీకు డౌట్ రావచ్చు. సో ఆల్రెడీ నేను 2015-16లో UPSC ఇంటర్వ్యూ వెళ్ళి ఉన్నా కాబట్టి అసలు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎక్కడ ప్రాబ్లం ఉంటుంది, ఒక పర్సన్కి సో మెయిన్స్ అంటే ఆన్సర్ రైటింగ్ ఎలా స్టార్ట్ చేయాలి అని చెప్తాను మీకు. సో సాటర్డే కానీ సండే కానీ, ఎందుకంటే చాలా కమెంట్ చూశాను అనమాట, సార్ ఆన్సర్ రైటింగ్ ఎలా స్టార్ట్ చేయాలని. సో అందుకోసం మీకు డైలీ కొన్ని అసైన్మెంట్స్ ఎందుకు ఇస్తున్నా అంటే స్లోగా మీరు స్టార్ట్ చేస్తారని. మరి ఈరోజు అసైన్మెంట్ ఏంటంటే ఫ్లై యాష్ అంటే ఏమిటి, ఫ్లై యాష్ యొక్క ఎఫెక్ట్ ఎన్విరాన్మెంట్ మీద ఏముండయి, వాట్ ఆర్ ద ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్ ఆఫ్ ఫ్లై యాష్, దాంతోపాటు వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఫ్లై యాష్ ఈ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడగడానికి రీజన్ ఏంటంటే సో UPSC సిలబస్లో మీకు ఎన్విరాన్మెంట్ డిగ్రేడేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అని ఒక టాపిక్ ఉంది మీకు. ఓకే, సో ఈ టాపిక్లో భాగంగా ఈ యొక్క ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అనే దాంట్లో ఈ ఫ్లై యాష్ అనేది వస్తుంది. అందుకే మీకు ఈ క్వశ్చన్ ఇచ్చాను, ఆన్సర్ చేయండి. వన్స్ అగైన్ ఐమ్ రిపీటింగ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫ్లై యాష్, వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఫ్లై యాష్ అండ్ ఎన్విరాన్మెంట్, అండ్ వాట్ ఆర్ ద బెనిఫిట్ ఆఫ్ ద ఫ్లై యాష్. మరి ఈరోజు టాపిక్ ఏంటంటే NTPC. ఫ్లై యాష్ అనేది జనరల్గా ఎప్పుడు ప్రొడక్షన్ అవుతుందంటే స్టూడెంట్స్, యాష్ అంటే ఏంది, బూడిద ఎప్పుడు ప్రొడక్షన్ అవుతుంది, బొగ్గును మనం అందించినప్పుడు బూడిద ప్రొడ్యూస్ అవుతుంది. కొన్ని కాన్సెప్ట్స్ మనం తెలుగులో అర్థం చేసుకుంటే చాలా ఈజీ ఉంటుంది స్టూడెంట్స్, అదర్వైజ్ కొన్నిసార్లు బుర్ర బద్దలు కొట్టుకోవాల్సి వస్తుంది ఇంగ్లీష్లో అయితే కనుక. సో NTPC వాళ్ళు ఏమంటున్నారంటే జనరల్గా వీళ్ళ టార్గెట్ ఏంటంటే వీళ్ళు బొగ్గును మండిస్తారు కదా, అందులో 100% ఫ్లై యాష్ని వీళ్ళు క్యాప్చర్ చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతానికైతే కనుక 63% ఫ్లై యాష్ని వీళ్ళు ఉపయోగించుకుంటున్నారు. అంటే ఫ్లై యాష్ అంటే బేసికలీ బొగ్గు మండించిన తర్వాత యాష్ రెండు విధాలుగా ఉంటుంది, బూడిద రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి బాటమ్ యాష్ అంటే ఇది సెటిల్ అయిపోతుంది బూడిద, ఇంకోటి ఫ్లై యాష్, ఇది గ్యాస్తో పాటు అంటే వివిధ వాయువులతో పాటు వాతావరణంలోకి ఎగిరిపోతుంది. అలా ఎగిరిపోకుండా మనం క్యాప్చర్ చేయవచ్చు అనమాట. ఏ విధంగా ఇప్పుడు ఈ యొక్క థర్మల్ స్టేషన్స్ ఉంటాయి కదా, థర్మల్ స్టేషన్కి చిమ్నీ ఉంటుంది కదా, చిమ్నీ దగ్గర మీరు ఒక స్పెషల్ డివైస్ పెడతారనమాట. ఈ యొక్క డివైస్ దేన్ని ఆధారంగా పనిచేస్తుందంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆధారంగా పనిచేసి ఈ యొక్క డివైస్ అనేది ఫ్లై యాష్ని ఇక్కడే పట్టేస్తుంది అనమాట. ఇలా పట్టేసిన తర్వాత ఈ ఫ్లై యాష్ని ట్రాన్స్పోర్ట్ చేసి వివిధ దాంట్లో ఉపయోగించుకుంటారనమాట. ఇప్పుడు కొత్తగా ఎన్టీపీసీ వాళ్ళు కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వీళ్ళు రూపొందించారు. దీనివల్ల ఇంకా వీళ్ళు ఎఫెక్టివ్గా ఫ్లై యాష్ని అనేది ట్రాన్స్పోర్ట్ చేస్తారనమాట దగ్గరలో ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీస్కి. సో మరి ఫ్లై యాష్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఏంటి, ఏముంటాయి ఫ్లై యాష్లో? ఇది మనకు ప్రిలిమ్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఇందులో మనకి అల్యూమినియం సిలికేట్ ఉంటుంది, సిలికాన్ డయాక్సైడ్ ఉంటుంది, దాంతోపాటు కాల్షియం ఆక్సైడ్ ఉంటుంది ఇందులో. సో నేను మీకు ఆల్రెడీ అసైన్మెంట్ ఇచ్చాను కదా, ఫ్లై యాష్ గురించి అసైన్మెంట్ చేయండి. థర్డ్ వన్, ద పాజిటివ్ పే ప్రాసెస్. ఇది మీకు ఆల్రెడీ నేను మీకు ఆర్బీఐ మానిటరీ పాలసీ మనం ప్రకటించిన తర్వాత ఒక 4-5 రోజుల కిందట ఒక స్పెషల్ వీడియో చేశాను, అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఎనీహౌ ఇక్కడ కొద్దిగా బ్రీఫ్గా చెప్తాను. పాజిటివ్ పే ప్రాసెస్ ఏంటంటే, నేనున్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, సో నేను ఒక పర్సన్ ఎక్స్, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా, సో 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 పర్సన్ ఎక్స్ అనుకోండి, పర్సన్ ఎక్స్ చెక్ ఇచ్చాను అనుకోండి. నేను చెక్ ఇచ్చిన తర్వాత ఆ చెక్ని ఫోటో తీసి నేను బ్యాంక్ పంపిస్తాను అనమాట. ఇది జనరల్గా 50,000 అబోవ్ ఉన్న చెక్స్కి, ఓకే అబోవ్ ఉన్న చెక్స్కి. సో నేను ఇన్ఫర్మేషన్ పంపిస్తాను. సో బ్యాంక్ వాళ్ళు నేను పంపించిన ఇన్ఫర్మేషన్, దాంతోపాటు నేను పర్సన్ ఎవరికైతే చెక్ ఇస్తానో అతను బ్యాంక్లో ఆ చెక్ డిపాజిట్ చేస్తాడు కదా, నేను పంపించిన ఇన్ఫర్మేషన్ అతడు సబ్మిట్ చేసినటువంటి చెక్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకుంటారు అనమాట. దీనివల్ల చెక్ ఫ్రాడ్ అనేది తగ్గుతుంటుంది, అంటే ఒక ఏదైనా మ్యానిపులేట్ చేసే అవకాశం అనేది ఉండదన్నమాట. దీన్ని మనం పాజిటివ్ పే ప్రాసెస్ అంటారు. ఓకే, దెన్ నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది ఈ ఇక్కడ మీరు చూస్తున్నట్టు సో ప్రాజెక్ట్ లయన్ అండ్ ప్రాజెక్ట్ డాల్ఫిన్. మన ప్రధానమంత్రి ప్రాజెక్ట్ లయన్ గురించి ప్రాజెక్ట్ డాల్ఫిన్ గురించి ఇండిపెండెన్స్ డే స్పీచ్లో సో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది, కాబట్టి మనం డిస్కస్ చేయబోతున్నాం ప్రాజెక్ట్ లయన్ అండ్ ప్రాజెక్ట్ డాల్ఫిన్ వీఆర్ గోయింగ్ టు టేకప్. సో డాల్ఫిన్ మనకు తెలుసు ఫ్రెండ్స్, ఏదైతే డాల్ఫిన్ అయితే కనుక మనకి రివర్ గ్యాంగస్ గంగా నదిలో ఉందో దాన్ని మనం గ్యాంగ్టిక్ రివర్ డాల్ఫిన్ అంటారు. దీన్ని మనం నేషనల్ ఆక్వాటిక్ స్పీసీస్గా కూడా గుర్తించాం, నేషనల్ ఆక్వాటిక్ స్పీసీస్గా కూడా గుర్తించడం జరిగింది స్టూడెంట్స్ యొక్క డాల్ఫిన్ 2010లో. దెన్ మన ఇండియాలో ఈ యొక్క డాల్ఫిన్స్ అనేవి ఎక్కువగా నార్త్ ఈస్ట్లోనైతే కనుక బ్రహ్మపుత్ర రివర్ లైక్ అస్సాంలో కనిపిస్తుంటాయి, సెంట్రల్ ఇండియాలోనైతే కనుక రివర్ గ్యాంగస్ గంగా నది పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ అండ్ యూపీ, సో సమ్ పార్ట్స్ ఆఫ్ రాజస్థాన్ అండ్ వెస్ట్ బెంగాల్, ఈ ప్రాంతాల్లో ఈ డాల్ఫిన్స్ అనేవి సో కనిపిస్తుంటాయి. ప్రాజెక్ట్ డాల్ఫిన్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఫ్రెష్ వాటర్ డాల్ఫిన్ని ప్రొటెక్ట్ చేస్తుంటుంది, దాంతోపాటు మెరైన్ డాల్ఫిన్స్ని కూడా ప్రొటెక్ట్ చేసేటటువంటి ప్రాజెక్ట్ అన్నమాట. దెన్ ప్రాజెక్ట్ లయన్, రీసెంట్గానే మన ఇండియాలో ఈ యొక్క గిర్ ప్రాజెక్ట్ ఏదైతే కనుక ఉందో మనకి గిర్, సో లయన్ ఏషియాటిక్ లయన్స్ ఎక్కడైతే గిర్ శాంక్చురీ ఉందో అక్కడ 674 లయన్స్ ఉన్నాయని రీసెంట్గానే మనం చూడడం జరిగింది. అంటే గతంతో పోలిస్తే కనుక 29%, గతం అంటే ఇప్పుడు 2015తో కంపేర్ చేస్తే మనకి లయన్ పాపులేషన్ 29% పెరిగింది అని కూడా మనం చూడడం జరిగింది. ఓకే, సో ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ స్టూడెంట్స్, సో అంటే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఎవరు ఉంటే కనుక మీకు ఇంకొక క్వశ్చన్ ఈరోజు ఏంటంటే, ఈ క్వశ్చన్ జాగ్రత్తగా రాసుకోండి స్టూడెంట్స్, వెరీ సింపుల్. ఇన్ సిటు కన్జర్వేషన్ అంటే ఏంటి, దాంతోపాటు ఎక్స్ సిటు కన్జర్వేషన్ అంటే ఏంటి, డిఫరెన్స్ ఏంటి, మీరు ఆన్సర్ చేయండి. ఓకే, చూద్దాం ఎంతమంది ఆన్సర్ చేస్తారు. దెన్ నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఏడబ్ల్యూబిఐ. ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పిందంటే యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా అన్ని సర్కస్లు ఏవైతే ఉన్నాయో మీరు ఫిజికల్గా వెళ్ళి చెక్ చేసి అక్కడ యానిమల్స్ జంతువుల యొక్క కండిషన్ ఎలా ఉందో చెక్ చేయండి అన్నారు. మనం ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేసినట్టయితే కనుక మనం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గురించి, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గురించి ఏం డిస్కస్ చేసాం, ఇవి ఎలాంటి సంస్థలు, ఎలా ఏర్పడ్డాయి అంటే స్టాట్యూటరీ బాడీ అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనం యానిమల్ వెల్ఫేర్ బోర్డు గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఇది స్టాట్యూటరీ బాడీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని పర్పస్ ఏంది? ఇట్ గివ్ అడ్వైస్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆన్ యానిమల్ వెల్ఫేర్, అంటే మీ యొక్క జంతువుల యొక్క వెల్ఫేర్ గురించి ఇది అడ్వైజ్ చేస్తుంటుంది అనమాట. ఓకే, సో దీన్ని 1962లో ఏర్పాటు చేయడం జరిగింది స్టూడెంట్స్, 1962లో ఏర్పాటు చేయడం జరిగింది. ఏ చట్టం ప్రకారం? ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ టు యానిమల్స్, ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ టు యానిమల్స్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అప్పుడప్పుడు యూపీఎస్సీ ఆప్షన్లో ఇది స్టాట్యూటరీ బాడీ అని ఫస్ట్ ఆప్షన్ ఇస్తారు, మనం రైట్ అనుకుంటాం, రైట్ ఆఫ్ కోర్స్. సెకండ్ ఆప్షన్ ఏమి ఇస్తారంటే దిస్ ఫార్మ్డ్ అకార్డింగ్ టు ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఉంటుంది, అందులో వైల్డ్ లైఫ్ ఉంది, ఇక్కడ వెల్ఫేర్ ఉంది, రెండు డబ్ల్యూలు ఉన్నాయి కదా అని చెప్పేసి మీరు సెకండ్ ఆప్షన్ పోతే అంతే సంగతి. సో బాగా గుర్తుపెట్టుకోండి. దెన్ సో ఇది ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్, ఈ యొక్క నేషనల్ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఇది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్, ఈ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది స్టూడెంట్స్. దీనికి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందో మీరు కమెంట్ చేయండి, వేర్ ఈజ్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ దిస్ బోర్డ్. నెక్స్ట్ మ్యాప్ యాక్టివిటీ, మ్యాప్ యాక్టివిటీని చూసినట్టయితే కనుక లొకేట్ ద దిబ్రు-సైఖోవా నేషనల్ పార్క్. దిబ్రు-సైఖోవా నేషనల్ పార్క్ ఎక్కడుందో మిమ్మల్ని లొకేట్ చేయమన్నాను. ఇది అస్సాం లాస్ట్లో ఉంటుంది స్టూడెంట్స్. ఏ జిల్లాల మధ్యలో అంటే దిబ్రు అండ్ తిన్సుకియా, ఈ రెండు జిల్లాల మధ్యలో, దిబ్రు అండ్ తిన్సుకియా డిస్ట్రిక్ట్స్ మధ్యలో ఈ యొక్క దిబ్రు-సైఖోవా నేషనల్ పార్క్ ఉంటుంది. ఈ యొక్క దిబ్రు-సైఖోవా నేషనల్ పార్క్ నార్త్ సైడ్ బ్రహ్మపుత్ర రివర్ ఉంటుంది, దాంతోపాటు ఈ యొక్క లోహిత్ రివర్ ఉంటుంది, లోహిత్ రివర్ ఉంటుంది. మరి ఈ యొక్క దిబ్రు-సైఖోవాకి సౌత్ సైడ్ వచ్చేసేసి దిబ్రు రివర్ ఉంటుంది. ఏ రివర్ ఉంటుంది స్టూడెంట్స్? దిబ్రు రివర్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఎక్కువగా సెమీ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఉంటుంది, సెమీ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, కంప్లీట్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ కాదు, సెమీ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఉంటుంది. దాంతోపాటు మిక్స్డ్ డెసిడియస్ ఫారెస్ట్ ఉంటుంది. నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఇవి జనరల్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతుంటారు. ఇక్కడ మళ్ళీ స్పెషల్గా సాలిక్స్ ట్రీస్ ఉంటాయి స్టూడెంట్స్, సాలిక్స్ ట్రీస్ ఉంటాయి. ఇక్కడ స్వాంప్ ఫారెస్ట్, స్వాంప్ ఫారెస్ట్ అంటే సో ఫారెస్ట్ ఉంటుంది, దాంతోపాటు నీళ్ళు ఉంటాయి అన్నమాట, లైక్ వెట్ ఫారెస్ట్ అన్నమాట ఇది. సో ఇది మనం ఎందుకు డిస్కస్ చేస్తాం, రీసెంట్గా ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఓఎల్ వాళ్ళ యొక్క ఏదైతే కనుక సో వాళ్ళ యొక్క వెల్ ఉందో, ఆయిల్ వెల్ ఉందో అది సో ఇక్కడ యూనో లైక్ సో యాక్సిడెంట్ అయింది కాబట్టి దాని గురించి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేస్తున్నాం స్టూడెంట్స్. దిబ్రు-సైఖోవా నేషనల్ పార్క్ DSNP. మరి ఈ నేషనల్ పార్క్ ప్రధానంగా ఏ జంతువులకు ఫేమస్? ఏ జంతువులకు ఫేమస్ అంటే బేసికల్లీ ఇది ఈ యొక్క నేను మీకు ఇందాక అంటే చెప్తున్నట్టు ఇది యాక్చువల్లీ అస్సాం స్టేట్ బర్డ్ కూడా స్టూడెంట్స్. దిస్ ఈజ్ ఆల్సో అస్సాం స్టేట్ బర్డ్స్. సో ఇది వైట్ వింగ్డ్ సో వైట్ వింగ్ డక్, దీన్ని మనం వైట్ వింగ్ డక్ అంటాం స్టూడెంట్స్. దాంతోపాటు ఈ యొక్క వైట్ వింగ్డ్ వుడ్ డక్ అంటారు, వైట్ వింగ్డ్ వుడ్ డక్. దాంతోపాటు ఈ నేషనల్ పార్క్ ఇంకా ఫెరల్ హార్సెస్, ఫెరల్ హార్సెస్ కూడా చాలా ఫేమస్. ఇవి బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నేను మీకు యానిమల్స్ ఫొటోస్ ఎందుకు చూపిస్తున్నా అంటే ఈజీ గుర్తుంటాయి. ఎప్పుడైనా సరే మీరు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ షెడ్యూల్ చదువుతారు కదా, షెడ్యూల్ చదివేటప్పుడు కానీ లేదా నేషనల్ పార్క్స్ కానీ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కానీ బయోస్పియర్ రిజర్వ్స్ కానీ ఇవి ఎప్పుడు చదివేటప్పుడైనా మీరు మ్యాప్ పాయింటింగ్ ఫొటోస్తో చదవాలి. ఈరోజు క్విజ్ ఏంటంటే లొకేట్ కంట్రీస్ త్రూ విచ్ ఈక్వెటార్ పాసింగ్, అంటే వరల్డ్ మ్యాప్లో ఈక్వెటార్ ఏ దేశాల నుంచి పాస్ అవుతుందో చెక్ చేయండి. ఓకే, మరి లాస్ట్ వీడియోలో క్విజ్కి ఆన్సర్స్ ఏంటో చెక్ చేద్దాం. నిన్నటి దానికి ఆర్గానిక్ ఫార్మింగ్ సంబంధించి రైట్ ఆన్సర్ ఏంది? ఇట్ యూజెస్ ఎకలాజికల్లీ బేస్డ్ పెస్ట్ కంట్రోల్, రైట్, అంటే పర్యావరణ సంబంధితమైనటువంటి పెస్ట్ కంట్రోల్ని యూజ్ చేస్తుంటాం. ఓకే, సో అండ్ సింథటిక్ ఫర్టిలైజర్స్ యూజ్ చేయడం స్టూడెంట్స్, ఇది రాంగ్, మనకి సింథటిక్ ఫర్టిలైజర్స్ యూజ్ చేయడం. ఇట్ ఎన్హాన్సెస్ ద బయోడైవర్సిటీ బయాలజికల్ సైకిల్, ఇది రైట్. Tripura became the first state to fully organic. No students Sikkim. So only statement 2 is right. Statement 2 is right. Both 1 and 2 and Rasa. It is wrong students. Both 1 and 2 gadu. Statement 2 is right. Okay. Next. The Katra to Delhi Express Road. Dini target eppante 2023. The state. Idi direct question students. 2023 target pettukunnam. Next question. Official Language Act 1963 ki sambandhinchindi. It included 22 scheduled languages. No student, it include only Hindi and English. It states that Hindi or the official language of the state can be used in addition to English. Yes. And for example, Telangana ankondi, Hindi, English, అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్ ఏంది తెలుగు. ఈ మూడు యూజ్ చేసుకోవచ్చని అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ చెప్తుంది. రీసెంట్గా ఈ 22 షెడ్యూల్ లాంగ్వేజెస్ని కూడా ఈ యాక్ట్లో ఇంక్లూడ్ చేయండి అని కోర్టు చెప్పింది. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్, సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రైట్. సో ఆన్సర్ ఈజ్ 2 ఓన్లీ. ఆన్సర్ ఈజ్ 2 ఓన్లీ. నెక్స్ట్, మొయిరా బనానాస్, హర్మల్ చిల్లీస్, కాజే ఇవి ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ వచ్చింది? గోవా. దే రిలేటెడ్ టు గోవా స్టూడెంట్స్. ఫిఫ్త్ వన్, యూఏఈ ఇజ్రాయెల్ డీల్కి సంబంధించి. యూఏఈ ఈజ్ అ మెంబర్ ఆఫ్ ఒపెక్ రైట్, ఇజ్రాయెల్ ఈజ్ అ మెంబర్ ఆఫ్ ఒపెక్ ప్లస్. రాంగ్. అసలు ఇజ్రాయెల్కి ఆయిల్ ప్రొడక్షన్ లేదు, ఒపెక్ ఎందుకు ఉంటుంది? ఇది రాంగ్. ఇజ్రాయెల్ డస్ నాట్ హ్యావ్ డిప్లొమాటిక్ రిలేషన్ విత్ ఎనీ ఆఫ్ ద అరబ్ కంట్రీ. నో స్టూడెంట్స్, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఏం డిస్కస్ చేసాం? ఈజిప్ట్తో రిలేషన్స్ ఉన్నాయి, దాంతోపాటు లెబనాన్తో రిలేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది థర్డ్ కంట్రీ యూఏఈ అన్నాం. సో రెండు స్టేట్మెంట్స్ రాంగే. సో నీదర్ వన్ నాట్ టూ. ఇలా ఎంసీక్యూస్ అడుగుతుంటారు అన్నమాట. విచ్ స్టేట్ గవర్నమెంట్ ప్లాన్ టు లాంచ్ కంట్రీస్ ఫస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ పార్క్? ఏ స్టూడెంట్స్? తమిళనాడు. తమిళనాడు. ఓకే. నెక్స్ట్, సార్ధక్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్. దేనికి సంబంధించి? పెట్రోల్ వెజల్, ఆఫ్ షోర్ పెట్రోల్ వెజల్ ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళు ఉపయోగించడానికన్నా మీకు ఇదివరకు వీడియోలో చెప్పాను స్టూడెంట్స్. నెక్స్ట్, సెంట్రల్ వాటర్ కమిషన్. ఇట్ ఇస్ అ టెక్నికల్ ఆర్గనైజేషన్ వర్క్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. ఇది రైట్. దీని గురించి మనకు న్యూస్లో ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, ఈ సెంట్రల్ వాటర్ కమిషన్ కొన్ని స్టేట్లకు చెప్పిందనమాట. ఏవేవైతే డ్యామ్స్ ఈ యొక్క ఆనకట్టలు ఉంటాయో కొన్ని ఆనకట్టలు చెప్పి అవి మీరు జాగ్రత్త చెక్ చేయండి అని చెప్పింది. ఇట్ ఇన్వాల్వ్స్ విత్ ద ఇన్వెస్టిగేషన్, కన్స్ట్రక్షన్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద వాటర్ సప్లై అండ్ అదర్ వాటర్ డెవలప్మెంట్ స్కీమ్స్. ఇది కూడా రైట్ స్టూడెంట్స్. సో బోత్ 1 and 2 ఆర్ రైట్. నైన్త్ వన్, ఆర్బీఐ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులకు సంబంధించి. సో June 30 వరకు అసెట్స్ అంటే ఏవైతే అప్పులు వరకు క్లాసిఫై చేయమని చెప్పేసి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి చెప్పింది. ఎంత క్యాపిటల్ ఉన్నటువంటి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే 2000 crores అబోవ్ ఉన్నటువంటి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ 30 June లోపు వాళ్ళ యొక్క అసెట్, వాళ్ళ యొక్క ఆస్తులు, బ్యాంకులకు ఆస్తులు ఏంది, అవి ఇచ్చినటువంటి లోన్, వాటిని క్లాసిఫై చేయాలన్నమాట. 2000 crores పైన ఉన్న వాటికి 30 June డెడ్లైన్ అన్నమాట. దెన్ టెస్, ట్రాన్సిటింగ్ ఎక్సో ప్లానెట్ సర్వే శాటిలైట్స్ అంటే మన సోలార్ సిస్టమ్ బయట ఉన్నటువంటి శాటిలైట్స్ గురించి సర్వే చేసేటటువంటి ఈ ఆర్గనైజేషన్. ఇది ఏ స్పేస్ ఏజెన్సీకి రిలేటెడ్? ఇది నాసా వాళ్ళకి రిలేటెడ్ టు నాసా స్టూడెంట్స్. దెన్ ఈరోజు క్విజ్, మాల్దీవ్స్కి సంబంధించి రీసెంట్గా గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్ట్కి మనం ఎంత ఫండింగ్ అనౌన్స్ చేయడం జరిగింది? సెకండ్ వన్, నావెల్ ఇన్నోవేషన్ అండ్ ఇండిజనైజేషన్ ఆర్గనైజేషన్. దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ ఏందో పిక్ చేయండి. థర్డ్ వన్, సో అకార్డింగ్ టు ద రోడ్స్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మినిస్ట్రీ ప్రకారము ఎప్పటి వరకు మనం జీరో రోడ్ యాక్సిడెంట్స్ని అచీవ్ చేయాలని టార్గెట్ పెట్టుకోవడం జరిగింది నేషనల్ హైవేస్ మీద. దెన్ విత్ రెస్పెక్ట్ టు స్వాస్థ్య పోర్టల్కి సంబంధించి రైట్ ఆన్సర్ ఏందో పిక్ చేయండి. ఫిఫ్త్ వన్, థియరీ ద ఎనర్జీ అండ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు NMDA వీళ్ళిద్దరు కూడా ఫ్లడ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ని ఏ సిటీలో లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఒమేగా సెంచురీ. ఇది ఒక రకమైనటువంటి సో గెలాక్సీ అంటే స్టార్ సముదాయం, దానికి సంబంధించి రైట్ ఆన్సర్ ఏందో చెక్ చేయండి. దెన్ యూనిసెఫ్, WHO వీళ్ళ ప్రకారం ఎంతమంది చిల్డ్రన్, ఓకే, సో ఈ హ్యాండ్ వాష్ ఫెసిలిటీ లేవు స్కూళ్ళల్లో, బేసిక్ ఫెసిలిటీ లేదు ఎంతమంది చిల్డ్రన్స్కి. ఎయిత్ వన్, వైను బప్పు అబ్జర్వేటరీ. ఇది ఏ రాష్ట్రానికి సంబంధించింది? RBI రీసెంట్గా కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీలకు సంబంధించి సో గ్రూప్ రిస్క్ మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని చెప్పింది. ఇది ఏ కమిటీ రికమెండేషన్ చేసిన ప్రకారం? దెన్ ILO కన్వెన్షన్ నెంబర్ 182. ఇది నేను మీకు లాస్ట్ క్లాస్లో చైల్డ్ లేబర్ గురించి చెప్పాను, దానికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఏందో పిక్ చేయండి స్టూడెంట్స్. సో ఇవి స్టూడెంట్స్ ఈరోజు క్విజ్, ఈరోజు న్యూస్ ఆర్టికల్స్ అన్నీ కూడా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, వీడియో మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి, అలా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి స్టూడెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.